దొరకట్లేదు, కట్ పర్వాలేదు అయిపోయినట్టుంది. పర్వాలేదు, ఆ దాన్నే ఇలా హాల్ వెళ్ళి చాంతు కూడా పెడితే మళ్ళీ ఆ మళ్ళీ ట్రై చేస్తాను. అదే నాకు కెమెరా క్లారిటీ లేదు కదా అంకుల్, నీ కెమెరా వీడియో క్లారిటీ లేదు, లైటింగ్ లేదు. నేను మ్యాక్ లోనే జాయిన్ అయ్యాను తనుషా. లైటింగ్ ఉందా? లైటింగ్ ఉంది, పర్వాలేదు, కానీ అంటే బ్లర్డ్ గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం లైట్ వస్తుంది అంటే లైట్ లేకనే అంటావా బ్లర్డ్? ఆపోజిట్ లో వచ్చు. పరిశుద్ధమైన దేవా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మాకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమును నాయన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి ప్రభా తండ్రి. నాయన ముఖ్యంగా ఇండియాలో ఎంతో మంది కోవిడ్ తో తండ్రి సఫర్ అవుతున్నారు. ఆ యొక్క ఫ్యామిలీస్ ని తండ్రి నాయన మీరు దర్శించండి ప్రభా. నీ యొక్క తండ్రి హస్తం నుంచి ప్రభా తండ్రి నాయన నీ కృప చూపించండి దేవా తండ్రి. కనికరించండి ప్రభా తండ్రి, కోవిడ్ నుంచి తండ్రి విడిపించండి, ప్రతి ఫ్యామిలీని విడిపించండి దేవా తండ్రి. నీ యొక్క రక్తపు కంచెలో భద్రపరచండి ప్రభా. ఎస్ఐయా తండ్రి, మరి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము నాయన మన చక్కగా నేర్చుకోవడానికి కావాల్సిన కృప చూపించమని, బలపరచమని, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపమని ప్రభా. ప్రతి ఒక్కరిని దేవా తండ్రి నాయన మా యొక్క కంఠంలను తండ్రి నాయన మీరు దేవా తండ్రి నాయన ముట్టండి ప్రభా తండ్రి. రాగయుక్తంగా పాడుటకు సహాయం చేయండి నాయన తండ్రి నాయన. మరి నాయన మరి అంకుల్ని బలపరచండి, దీవించండి. ఇంతవరకు తండ్రి అంకుల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా నీ యొక్క శక్తితో నింపమని, బలంతో నింపమని ప్రభా తండ్రి. నీ యొక్క నాయన తండ్రి మరి నాయన రాజ్య సువార్తలో తండ్రి పాలు భాగస్సులుగా చేసి నాయన మరి మీరు తండ్రి నాయన తండ్రి అంకుల్ ని ఎక్యూప్ చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను అసలు ఎప్పుడు ఆన్లైన్ నా జాబ్ లాక్డౌన్ ముందు స్టార్ట్ అయింది. నేను అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాను. ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను 2020, మార్చ్ లో ఇది కోవిడ్. అంటే ఎట్లా ఉన్నావు? కెమెరా కొంచెం క్లీన్ చేయలేకపోతే క్లాత్ పెట్టుకుని మిస్ట్ ఉన్నట్టుంది కదా. రాత్రి ప్రేయర్ పాయింట్స్ 1:30 చేసి 2:30 నేను అందుకే పెట్టి పెట్టి పడుకున్నట్టున్నా, ఇంకా చూడలేదు. అక్క లేట్ లేదు, ఇప్పుడే లేచాక 6:40 లేచా, లేట్ గా పడుకున్నా. 3:30 మార్నింగ్ ఏదో ప్రేజ్ అండ్ వర్షిప్ చేసుకున్నట్టే ఇంకా అదే అనుకుంటున్నా. ముందర అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, ఎఫెక్ట్ అయిపోయి ఇక్కడ నైట్ అందరూ రావడం. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రేజ్ అండ్ వర్షిప్ లో జరుగుతుంది క్లాస్. చూడలేదు కదా మనం, చూడలే క్రీస్తుని చూడాలి. పద 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 గరి గరి పద 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 గరి రిగ పప కరి కాస సని సగ గ మ పద 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 గరి రిగ మమ గరి కాస సబ పద పద మగ గరి రిగ మ గరి కాస సస సపపపా
చూడరే నా ముక్తి పదవికి రేడు దశకుంది నాడు చూడరే నా ముక్తి పదవికి రేడు దశకుంది నాడు చూడరే క్రీస్తుని చూడరే పాప పాదప మామ మాగరి రీగ మాగరి గస సస పాప పాదప మామ మాగరి రీగ మాగరి గస సస సమమ మామ మమ మగ మ ప పదప మాప మగరి గామ పద పాప మగరి రీగ మగరి గస మించి పొంతి పిలాదు సత్యము కించు కైనదల మించి పొంతి పిలాదు సత్యము కించు కైనదల పంచనను గుర్తించింది మంచితనమే గోరి మంచితనమే గోరి అప్పగించిన మేలు గదించిన రాసిన దానికి చేసి ఉంటాడు ఈయన చూనిది రాసుకుని చేసి ఉంటాడు అంటే కొంచి మించి పొంతి పిలవదు సత్యము కించు పంచదను గొట్టించి మంచితనమే గోరిగా గోరిగా పాగించిన మేము గణించిన ఇతని గాంచి గాంచి భక్తులెట్టు సహించిరో పరికించి మేరిది చూడరే చూస్తుని చూడరే ఫస్ట్ పద పాప మగరి దిగమ మగరి కాస అట పేరు విరాగ పదని సాని దాపరి సద పాప మగరి దిగమ మగరి పద పాప మగరి దిగమ మగరి సని సగ పద పాప మగరి దిగమ మగరి సప పాద పాప మగరి దిగ మగరి సప పాద పాప మగరి దిగ మగరి చూడరే
క్రీస్తుని చూడరే చూడరే క్రీస్తుని చూడరే నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే చూడరే నా బుద్ధి పదవికి ఏడు ఏ దశరుడినాడు చూడరే నా బుద్ధి పదవికి ఏ దశరుడినాడు చూడరే పద పాప మగరి రిగ మమగారి గాస పద పాప మగరి రిగ మమగారి గాస సని సగా సని సగా గామా సని సగా గామా పద పాప పద పాప మగరి రిగ మమగారి గాస సప పాప సప సప పద పాప మగరి రి పద 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 పగరి పద పాప మగరి రి గ మమ గారి గాస సని స గా గా మా పద పద పాప మగరి రి గ మమ గారి గాస సప సప పాద ప మామ గ మామ గగరి రి రి గ మా గరి గాస సా సా అప ప పాద ప మామ గగరి రి రి గ మా గరి గాస సా సా అప ప పాద ప మామ గగరి రి రి గ మా గరి గాస సా సా చూడరి చూడరి క్రీస్తుని చూడరే నా సకులారా సని సగామా నా సకులారా నా సకులారా చూడరే యేసుని చూడరే చూడరే నా ముక్తి పదవికి చూడరే నా ముక్తి పదవికి రేడు రేడు ఈ దశ గూడినాడు చూడరే నా ముక్తి పదవికి రేడు ఈ దశ గూడినాడు చూడరే యేసుని చూడరే లిరిక్ అంకుల్ స్వరం అంకుల్ పద పాప మగరి పద పద పాప మగరి పద 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 పాప మగరి రి గ మమ గారి గాస పద పాప మగరి రి గ మమ గారి గాస సని సగా గ మా పద పాప
గరి రి గ మ మ గ రి గ స స ప ప ప ద ప స ప ప ప ద ప స ప ప ప ద ప మ మ గ గ రి 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 గ మ గ రి గ స స స స ప ప అంకిల్ ఒక్క నిమిషం ఓకే మార్నింగ్ కదా స ప ప ప ద ప మ మ గ గ రి 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 గ మ గ రి గ స స స అన్మ్యూట్ చేయి స ప ప ప ద ప మ మ గ గ రి 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 గ మ గ రి గ స స స చూడరి క్రీస్తుని చూడరి నా సని నా సఖులారా చూడరి ఈ క్రీస్తుని చూడరి సప చూడరి సప ప ప సప ప చూడరి నా చూడరి చూడరి నా ముక్తి పదవికి చూడరే నా ముక్తి పదవికి రేడు ఈ దశ గూడినాడు సప ప పాద ప మామ గగరిరి చూడరే నా ముక్తి పదవికి రేడు ఈ దశ గూడినాడు ಪದ ಪ ಮ ಪ ಮ ಗ ರಿ ರಿ ಗ ಮ ಮ ಗ ರಿ ಗ ಸ ಸ ನಿ ಸ ಗ ಗ ಮ ಪದ ಪ ಮ ಪದ ಪ ಪದ ಪ ಪದ ಪ ಮ ಪದ ಪ మా ప మ గరి రి గ మ మ గ రి గ స స ప ప ప స ప ప ప ద ప మ మ గ గ రి రి స ప ప ప ద ప మ మ గ గ రి 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 గ మ గ రి గ స స స రి గ మ గ రి గ స స స పద ప ప ప పద ప ప ప పద ప ప ప మ గ రి రి గ మ మ గ రి గ స పద ప పద ప మ ప మ గ స ప ప పాడతాం అది కాదు పద ప ప ద ప పద ప మ ప మ గ రి పద ప మ ప మ గ రి రి గ మ మ గ రి గ స స గ గ మ పద ప స ని స గ గ మ పద ప మ ప మ గ రి స ని స గ గ మ పద ప మ పద ప పద ప మ పద ప మ ప మ గ రి రి గ మ రి గ మ మ గ రి గ స రి గ మ మ గ రి గ స స ప ప ప ద ప స ప ప ప ద ప మ మ గ గ రి 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 గ మ గ రి గ స స స చూడరే చూడరే పద ప చూడరే చూడరే
ఇది నెక్స్ట్ చూడరే చెప్పరా పద పాప మగరే చూడరే క్రీస్తుని చూడరే గారికాస గారికాస చూడరే చూడరే పద పాప పద పద పాప మగరే పద పాప మగరే దిగమ మగరికాస సని సగమ పద 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 పాప మగరే దిగమ మగరికాస గగరి రీ గ మగరి చూడరే అది ఫస్ట్ దే పద పాప మగరి దిగమ మగరి గస చూడరే 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 సని నాస నాస కులారాస కులారా చూడరే క్రీస్తుని చూడరే సఖులారా చూడరే క్రీస్తుని చూడరే చూడరే సపప పాదప మామ గగరిరి సపప పాదప మామ గగరిరి రీగ మాగరి గ ససస చూడరే పదవికి రేడు ఏ దశ కూడినాడు చూడరేనాముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడు చూడరే క్రీస్తుని చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడు చూడరే క్రీస్తుని చూడరే ఓకే పద పాప మగరి దిగ మగరి గస సని సగ పద పాప మగరి దిగ మగరి గస సప పాద పాప మగరి దిగ మగరి గస సప పాద పాప మగరి దిగ మగరి గస స పద అది ఫస్ట్ చూడరే క్రీస్తుని చూడరే
ఆశకులారా చూడరే క్రీస్తుని చూడరే చూడరే నా ముక్తి పదవికి రేడు చూడరే నా ముక్తి పదవికి రేడు దశకుడు చూడరే క్రీస్తుని చూడరే రాత్రి పాడు పద పమ గరి దిగమ మగారి గాసాగరి మగారి చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడు మళ్ళీ స్టార్టింగ్ అంకుల్ స్టార్టింగ్ రావాలి మళ్ళీ అది పాడి చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడు చూడరే క్రీస్తుని చూడరే నాసకులారా చూడరే క్రీస్తుని చూడరే పదవికి రేడు ఏ దశ కూడినాడు చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశ కూడినాడు చూడరే సెకండ్ పార్ట్ వెళ్ళాను అనుపల్ విధి పాప పాదప బామం మాగరి రేగ మాగరి పాప పాదప బామ మాగరి రేగ మాగరి సమమ 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 మమ్మమ్మ గమప ఇక్కడ 5 మాలు ఉన్నాయి సమమ సమమ మమ్మ సమమ మమ్మమ్మ మమ్మమ్మ గమప అలా పెట్టుకుంటే అనగదు సరిగా పాప పాదప మమ్మ మాగరి రేగ మాగరి సమమ మమ్మమ్మ మమ్మమ్మ గమప సమమ మమ్మమ్మ 5 మాలు మమ్మమ్మ 3 మాలు ఇక్కడ మమ్మమ్మ గమప పదప పాప మగరి గమప పదప పాప మగరి రేగ మగరి స మించి పొంతి పిలాకు సత్యము కించు కైనదలం పాప పాదప బామ మాగరి రేగ మాగరి మించి పొంతి పిలాకు సత్యము కించు కైనదలం
రెండు కలిపితే సమమ్మ తించియుదుల పద ప మాప మగరి గ మప పద ప మాప మగరి రీ గ మగరి గ స మంచితన మే గోరి అప్పగించెన మేలు గణించెన అది పెద్ద ఫ్రేజ్ అది పంచదనుకు తించియుదుల మంచితనమే గోరి అప్ప మంచితనమే గోరి గప్పగించెన అప్పగించెన అది బాధ అక్కడ అప్పగించెనే నా మేలు గణించెన అది పంచనను గొట్టించియుదుల మంచితనమే గోరి అప్ప గించెన మేలు గణించెన పూర్తి పడదు పాప పాదప మామ మాగరి రీగ మాగరి గ సమమ్మ అమ్మమ్మ గమప పదప మాప మగరి గమప పదప మాప మగరి రీగ మగరి గ స మించి పొంతి పిలాకు సత్యము కించుకైనదలంపక కట మించి పొంతి పిలాకు సత్యము కించుకై దలంపకట పంచనను కొట్టించియుదుల మంచితనమే గోరి అప్పగించెన పాప పాదప పాప పాదప మామ మాగరి రీగ మాగరి గ స సమ మమ 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 మ సమ మమ మమ పాప పాదప మామ మాగరి రీగ మాగరి గ స స సా సా సమ మమ 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 సమ 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 మమ మమ సమ మమ 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 గ మప మమ మ గ మప పద ప మా ప మగరి గ మప పద ప మా ప మగరి రీ గ మగరి గ స పాప పాద ప మించి పొంతి పిలాతు సత్యము కించు కైనద లంప కక్కట మించి పొంతి పిలాతు సత్యము కించు కైనద నదలంప కక్కట పంచనను గొట్టించి యూదుల మంచితనమే గోరి అప్ప మంచితనమే గోరి అప్ప అప్పగించెన ఇక్కడ మళ్ళీ పద పబ మంచి మంచితనమే గోరి అప్పగించెన మంచితనమే గోరి అప్ప
పాగించినా మేలు గణించినా. ఒకసారి స్వరం లిరిక్ పాప పాదప మామ మాగరి రీగ మాగరి గ స స మ మ మ మ మ సమ మ మ మ మ మమ మగ మప మమ మగ మప పద ప మా ప మగరి గ మప పద ప మా ప మగరి రీ గ మగరి గ స మించి పొంది పిల మించి పొంది పాప పద ప మించి పొంది పిల సజ్జను పాప పాదప మించి పొంతి పిలాతు సత్యము కించుకైనదలంపకట పంచనను గొట్టించి యూదుల మంచితనమే గోరి అప్పగించిన అప్పగించిన మేలు గణించిన. ఇక్కడ పా పడకపోతే పద ప మా ప మగరి గ మ పద ప మా ప మగరి రీ గ మగరి గ స మించి కొంతి పిలాతు సత్యము కించు కైనదల కక్కట పంచదను గొట్టించి యూదుల మంచితనమే కోరి ఎక్కడ బ్రేక్ లే చూడు, అదే దాని ఏడక్షరాలు ఏడక్షరాలు ఏడ అలా ఎడిపోతూ ఉంటుంది. సరే చాలా మంచిది నేర్చుకోవడం. ట్రై చేయి సంజయ్. పాప పాదప మామ మాగరి రీ గ మాగరి గస సాస సమ మ మ మ సమ మ మ మ మ సమ మ మ మ మ మ మ మ గ మ ప అలా విడి తీసుకోవాలి. సమ మ మ మ మ మ మ మ మ సమ సమ మ మ మ మ మ మ మ గ మ ప పద ప మ ప మ గరి గ మ ప పద ప మా ప మగరి రీ గ మగరి గ స మించి పొంతి పిలా అటు సత్యము కించి కైనదలంపక కట పంచన పంచనను గొట్టించి యూదుల మంచితనమే గోరి అప్ప మేలు గణించెన పాప పాదప పాప పాదప పాప పాదప మామ మాగరి రీ గ మాగరి గ స స సా స సమ మ మ మ మ మ మ సమ మ మ మ మ మ మ మ గ ప మ గ మ ప గ మ ప పద ప మా ప మగరి గ మ ప. ఇది కంటిన్యూషన్ పద ప మా ప మగరి గ మ ప పద ప మా ప మగరి
పద ప మా ప మ గ రి రి గ మ గ రి గ స మించి పొంతి పిలాపు మించి పొంతి పిలాతు సత్యము మించి పొంతి పిలాతు సత్యము కించు కైన దలం పాప పాద పమాగరించి పొంతి పిలాతు సత్యము కించు కైన దలం పకట పంచను పంచనను గుర్తించియునుల మంచితనమే కోరి అప్పగించెనా గోరి అప్పగించెనా గోరి అప్పగించెనా పద పమాపమది కించెనా మేలు గణించెనా మించి పొంతి పిలాతు సత్యము కించుకైన దలంపకట పంచను పంచనను గోటించి యూదుల మంచితన పద పమాపమే గోరి మంచితనమే గోరి మంచితనమే గోరి పద మంచితనమే గోరి అప్ప గించెన అరే అప్పగించెన గించెన మేలు గణించెన మంచితనమే గోరి అప్పగించే చూడరే అన్న స్వరమే అప్పగించెనాగించెనాగోరి అప్పగించెనా మేలు గణించెనా పాప పాద పమాగరి పాప పాద పమాగరి తీగ మాగరి గ ససా స మమ 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 సమ మమ 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 గ మప పద పమా పమగరి రీగ గారి రీగ మాగరి గ ససాస పద పమా పమగరి రీగ మగరి గ స రీగ మగరి గ స పద పమా పమగరి మించి పొంతి పిలాతు సత్యము కించు కైన దలం పకట పొంతి పిలాతు సత్యము కించు కైన దలం పకట పంచనను కొట్టి యూదుల
మంచితనమే గోరియప్పగించిన మేలు గణించిన. మించి పొంతి పిలాతు సత్యము అంతే పాప పాదప మించి పొంతి పిలాతు సత్యము కించుకై నదలంపక కట పంచనను గొట్టి యూదుల మంచితనమే గోరియప్పగించిన మేలు గణించిన. నెక్స్ట్ ఇది మామూలు ఎంత కడితే సని సగ అన్నారు కదా పదాలు సని సగ గగరి గమ గమ ప ససని సగ గగరి ససని సగ గగరి గమ గమ ప పద ప మ ప మ గరి గమ ప చూడరి అగల ఇతని గాచి గాచి భక్తులెట్టు సహించి రోపరికించి మీరిది ససని సగ గగ గరి గమ గ ప ప పద ప మ ప మ గరి గమ ప ఇతని గాచి గాచి భక్తులెట్టు కించి మీరిది అది రకే ససని సగ గగరి ససని ససని సగ గగరి గమ గమ ప గమ గమ ప పద ప మ ప మ గారి గమ ప గారి గమ ప గారి గమ ప ఇతని ఇతని గాంచి కాంచి ఇతని గాంచి కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మీరితి అంతే సహించిరో పరికించి మీరిది చూడరే అక్కడికి వెళ్తాం కళ్ళకి వెళ్తాం చూడండి ససని సగ గగ గరి గమ గ ప ప పద ప మ ప మ గరి గమ ప ఇతని గాంచి కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మీరిది చూడరే పడతా ససని సగ గగరి ససని సగ గగరి గమ గమ ప పద ప మ ప మ గారి గమ ప ఇతని గాంచి గాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మీరిది చూడరే ఇతని గాంచి కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మీరిని చూడరే అన్ని మరిగి పెట్టండి పడకోసారి పడ ససని సగ గగరి ససని సగ గగరి గమ గమ ప పద ప మ ప మ గరి గమ ప ఇతని గాంచి గాంచి భక్తులెట్లు సహించిరో
సహించిరో పరికించి మీరిది చూడరే యేసుని చూడరే సంజ్ఞాను ససని సగ గగ గరి గ పగ పప ససని ససని సగ గ ససని సగ గ గ గరి గ మగ పద ప మ ప మ గ రి గ మ ప ఇదని ససని ఒకసారి మళ్ళీ పాడరా అంకుల్ ఇది స్వరం స్వరం ససని సగ గ గ గరి గ మగ అంటే ఇక్కడ ససని స గ గ గ గరి అంతే ససని సగ గ గ గరి స గ గ గ గరి గ మ గ మ ప ససని 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 స గ గ గ గరి గ మ గ మ ప గ మ గ మ ప ద ప ప ద ప మ ప మ పద ప మా ప మ గారి గారి గ మ ప గారి గ మ ప ఇతని గాంచి కాంచి ఇతని గాంచి కాంచి భక్తులెట్లు సహించిరో సహించిరో పరి ఓకే ఒకటి సహించిరో పరికించి పరికించి మీరిది చూడరే కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మీరిది చూడరే ఇతని కాంచి కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మీరిది చూడరే క్రీస్తుని చూడరే బిట్ డిఫికల్ట్ గా ఉంది అంకుల్ అంకుల్ అసలు నేర్చుకుంటుంటే ఎంత కష్టంగా ఉంది ఆయన ఎట్లా రాయడమేంటో అదే ఆయన నోట్ వచ్చి పాడేస్తా కంపోజర్స్ కదా అలా ఫ్లో లో పాడేసుకుంటారు పాడుంటారా రికార్డ్స్ అంటే ఆయన ఇదే ట్యూన్ లో పాడుంటారా అంకుల్ ఇదే అది జనరేషన్స్ అలా వచ్చింది అలా ఎవరు నేర్చుకున్నారు ఎవరు అలాగా అందించారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇప్పుడు అదే చెప్పాను కదా మొన్న భాషమణి గారు ఉన్నారు అనుకోండి మా చిన్నతనంలో కన్వెన్షన్స్ పెట్టేవారు స్టేట్ కన్వెన్షన్స్ పెడితే దానికి చర్చెస్ నుండి డెలిగేట్స్ పంపేవాళ్ళం ఇప్పుడు మా చర్చ్ లో వేసుకోమని దాని నుండి ఒక 20 మంది పెద్దలు వెళ్ళేవారు విజయవాడ అనుకోండి కన్వెన్షన్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వెళ్ళేవారు వందల మంది వెళ్ళేవారు అక్కడికి ఆ కన్వెన్షన్ అటెండ్ అవ్వడం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పాడేవాడు నేర్పేవాడు ఆయన మాసలమణి గారు అది మాకు తెలుసు మేము మా ఊర్లో కూడా జరిగింది కన్వెన్షన్ ఆ పాట నేర్పినప్పుడు వాళ్ళు నేర్చుకుని ఇక చర్చ చేసుకొచ్చి నేర్పేవారు ఉండేవారు కదా బాగా పాడేవారు ఉండేవారు స్వరం తెలియకపోవచ్చు కానీ పాట అందరూ స్వరం తెలియదు కానీ మరి మంచి వాయిసెస్ ఉన్నాయి కానీ పాడతారు అలా పాట నేర్చుకుని వచ్చి నేర్పేవారు ఆ నేర్పడం వల్ల ఇప్పటి వరకు మనం నేర్చుకుంటాం కానీ మరి వీళ్ళు ఈయన 200 ఇయర్స్ ఏం కదా ఇది చేసి అప్పటి నుండి మరి ఇవి ఎవరు ఎలాగా వచ్చాయి అంటే అది హిందూ శాస్త్రం కూడా జరిగింది శాస్త్రి ఈ త్యాగరాజు ముత్తుస్వామి వీళ్ళందరూ కూడా మరి 17th century వాళ్ళు వాళ్ళు చేసినవన్నీ అప్పుడు ఆగిపోయినా వాళ్ళ నుండి వచ్చి జనరేషన్స్ నేర్చుకుని అలాగా మొత్తానికి అచ్చు అలాగా
వృత్తుల్ని అది తీర్థాన్ని అలాగే తీసుకొచ్చారు. అలాగే ఇది జరిగింది అంటే అప్పట్లో చర్చెస్ కూడా అంత పెద్దగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా. అంటే చర్చెస్ లో ఎప్పుడు ఇట్లా ఈ సాంగ్స్ వినలేదు అంకుల్, అసలు ఫస్ట్ టైం. క్రైస్తవ కీర్తనల్లో కూడా కొన్ని పాడతారు చర్చెస్ లో, ఎందుకంటే ఇలాంటి టిపికల్ సాంగ్స్ వదిలేశారు. కాంగ్రిగేషన్ లో పాడటం కష్టం కదా, ఈ సోలో సాంగ్ లోకి వస్తాయి. సోలోలో పాడడానికి బాగుంటాయి అంకుల్. మీకు ఎలా దొరుకుతున్నాయి అంకుల్ ఈ పాటలు? అంటే స్వరాలు తెలియవు కదా అంకుల్ కి, రాగము మీరు వింటే గాని రాయలేరు కదా. నాకున్న ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే పాడేవాడు. ఎప్పుడు నేర్చుకున్నారు అంకుల్? ఎప్పుడునా? బాగా పాడేవాడు అదే. టీనేజ్ వరకు ఆడపిల్ల స్వరంగా ఉంటుంది, ఆడవాడు పాట పాడేవాడు సినిమా పాటలు కూడా, సుశీల పాట పాటలు. కన్నయ్య ఇలాంటి పాటలు ఉంటాయి కదా ఆమె కొన్ని, అవన్నీ ఆ వాయిస్ అలా ఉంటాయి. ఆ వాయిస్ చూసి నాకు నేర్పేవారు కొంతమంది ఉన్నారు పెద్దలు, కొంతమంది బాగా నేర్చుకునేవాడు. నెక్స్ట్ సంగీతాన్ని వచ్చిన తర్వాత అప్పుడు ఓహో దీన్ని ఈ బట్టలు ఇక్కడ చూడండి చిన్న గంపం, చూడరే క్రీస్తుని చూడరే అన్నది. ఇప్పుడు అది మనకి మనకు వచ్చిన మనకు పడిన సంగతి అది. మరి ఆయన ఎలా పడాడు మన తెలుగు, కానీ స్వరం రాశాను పద పది ప్లెయిన్ గానే అన్నాం గారి సార్. ఎందుకు నేను దాంట్లో గమగది సార్ అని రాయాలి యాక్చువల్ గా. అదే లేదా మీరు వేసే గమకానికి తగ్గట్టుగా రాయాలి కానీ, నేను వేసే గమకానికి రాస్తే చూడరే తీస్తుంది చూడరే రే గమగది సార్ అన్నా చూడరే అని మీకు నేర్పాను. నేను పాడేటప్పుడు అలా పాడుతున్నాను మీరు పెట్టారు కదా, క్యాచ్ చేశారు కదా. చూడరే అని పాడాలి స్వరం ప్రకారం గరిగస. మరి ఆయన ఎలా పాడాడు కానీ ట్యూన్ అదే, స్ట్రక్చర్ అదే, స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఆ స్ట్రక్చర్ అలా వచ్చింది చక్కగా జనరేషన్స్ నుండి వచ్చింది. కానీ మొదట ఎవరు నేర్చుకున్నారు అన్న తెలియదు వారికి కదా, ఎవరో నేర్చుకుని ఉండాలిగా అక్కడ. ఆయన ఆయన పాడుతుంటే ఆయన కూడా ఉండే ఫాలోవర్స్ వారికి హిస్టరీ లేదు. నాయన్నా రాగదే ఎంత బాగుంటుంది అది, అసలు నా పాడతానే ఉంటున్నాను నేనైతే. అది లాస్ట్ వీక్ కదా తను, లాస్ట్ వీక్ అయితే మార్నింగ్ నుంచి అదే టైం తో బ్యాక్ గ్రౌండ్. ఇది లాస్ట్ వీక్ టూ త్రీ వీక్స్ ముందు కానీ మీరు దీనికి వెస్టర్న్ నోట్స్ చేసి ఆ వెస్టర్న్ నోట్స్ రికార్డ్ చేశారు మీరు పెడతా వినండి ఆ సంగతి ట్రై చేయండి. మర్చిపోద్దు ఆడియో పెడతాను వినండి. బాగా చేశారు ఈ సంగతులు మరి ఎవరు ఎలా తీసుకొచ్చారన్నది తెలియదు. ఒకసారి పాడుకుందాం అంకుల్ పాట పాడ. అది లాస్ట్ వీక్ కాకుండా అంత ముందు వీక్ కదా. కాదు కదక్క, ఒక టూ త్రీ వీక్స్ అయింది అక్క. మీరప్పుడు రాలేదు జా, మళ్ళీ జాయిన్ అయినప్పుడు మళ్ళొకసారి పాడారా? మళ్ళొకసారి కాకుండా అంతకు ముందు వీక్ పాడారు, అంత ముందు పాడారు. పాడి
తర్వాత యెహోవ నా తండ్రి కాడ కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తా ఉన్నాను. అది కూడా బా, అది కూడా గమకం అంటే మర్చిపోయాను. గమకం అంటే సంగతం, స్ఫురితం అని కూడా అంటారు. స్ఫురితం, గమకము, ఇంకోటి సంగతి, సంగతి ఇవన్నీ కూడా ఒకటే. అంటే అంటే ఏంటంటే ఇవన్నీ దాగది అని అంటే స్వరాన్ని మనం శృతిలో కదిలిస్తామంట. నేను ఎలా చెప్పాలంటే రాగది అది ప్లెయిన్ రాగది, అందుకనే ఇండియన్ ఇండియన్ మ్యూజిక్ మెలడీ అంటారు. వెస్టర్న్ లో ఇది ఉండదు, స్ట్రెయిట్ నోట్స్ ఉంటుంది అక్కడ. ఈ సంఘటన ఉండదు రాగది గరి ప్రణధన పట్టు పాత సిలువలని మాయాస పడిన నాటి నాయన్న సిలువలని మాయాస పడిన నాటి నీ అంక్రియుగము నిపుడు నాశ తీర చూతున్నాయన్నాశిలువను మాయాస పడిన నాటి నియంక్రియుగము నిపుడు నాశ తీర చూతున్నా. ఒక తోట లోపట ఆడు నీవు పడిన సకల శ్రమని చోట వికటమైనట్లుగా కిట్టుకుల దోదలంతో నకటనారాతి ఉండే సకలందై కో ఒక తోట లోపట సారీ నాది చూడలేదు, అన్నీ మ్యూట్ లో ఉంది. నేను తర్వాత పాడతాను, తరచే పాడు. అంకుల్ పాట, అంకుల్ స్వరమా, స్వరం అయితే మరి చూ. సా గమ పమ గరి మగరి సా అదే మాగారి సాగరి సని అలాపడు మాగారి సాగరి సని సా గమ పమ గరి మగరి సా
మాగారి సాగరి సని మాగారి సాగరి సని సా గమ పమ పా గమ పమ గరి మగరి సా నా రాగవే నా యేసు తండ్రి మంచి కీర్తన నేర్పాను ఇప్పుడు నిలోపు ఇది జ్ఞాపకం వచ్చి ఇది పాడుకుంటున్నాం అనమాట. ఓకే సార్ పాడు తెలుసు అంకుల్ కనిపించి పాడు కష్టం పాడు లిరిక్ పాడు యేసు తండ్రి నా ఎన్నా రాగదే నా ప్రాణధనమా నా పట్టుకొమ్మా నా ముక్తుమూటా నా ఎన్న సిలువలోని వాయాస పడి నాటి నా ఎన్న సిలువలోని వాయాసపడిన నాటి నీ యంగ్రీయుగము నిపుడు నాశ తీరజూతు నా ఎన్నా రాగదే ఒక్క తోట ఉపట నాడు నీవు పడిన సకల శ్రమలి చోట నికటమయ్యి ఉన్నట్లుగా నిండూర్పుల తోదలు నకట నారాతి గుండె సకలం సకలం వైపోనట్లుగా ఇప్పుడు సంజయ బాబుని చేతిలో పెట్టుకుని పాడినట్టు ఉంది కదా అలాగా ట్రై చేద్దా ట్రై దీనికి ట్రై చేయండి యేసు తండ్రి నా ఎన్న రాగదే నా ప్రాణధనమా నా పట్టుకొమ్మా నా ముద్దుమూట నా ముక్తి బాట నా ఎన్న
రాగాదేలు వాయాస పడినా నాటి ఇప్పుడు నాసీర జ్యోతు నాయోట ఒక తోట లోపట నాడు నీవు పడినా సకల క్రమలోచి చోట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 
తెలియదు కానీ ఈ ట్యూన్ ఎలా ఉంది కాబట్టి
ఇలా పాడాలి, పాడితే బాగుంటుందని మన ఇది ఆ ఫీల్ కూడా అలాగే ఉంది కాబట్టి ఇక్కడ అది ఎన్నేసు ప్రాణధన పట్టు పొందు ముక్తి ఎన్నగది పాడతావు మళ్ళీ కీబోర్డ్ క్లాస్ కలిసి వేళ రండి మీరు కీబోర్డ్ క్లాస్ తప్పకుండా పాట పాడచ్చు తండ్రి గదే ప్రాణతనమా నా పట్టుకొమ్మా నా ముద్దు మూట నా ముక్తి మాట అయన్నా రాగదే వాయాస పడిన నాటి నాయన్న సిలువలుని వాయాస పడిన నాటి నీయం ప్రీ నీయం క్రియుగముగనిప్పుడు నాయాస ధీరజూతూ అందరు కరోనా వచ్చింది సో అందరు మంచిగా ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేసి చాలా టెన్షన్ లో ఉంటుంది ఇప్పుడు పర్వాలేదు సార్ ఇంటికి వచ్చారు రికవర్ అయ్యారు సిస్టర్ ఇప్పుడు అవుతున్నారు ఇంకా అన్నయ్యకి ఇంకా దగ్గు తగ్గలేదు చాలా తగ్గింది అందరు కూడా రికవరీ ఇక వదినమ్మకు తగ్గింది పిల్లలకు తగ్గింది తగ్గింది ఇక అలా ఏముందో వల్ల అదే టెన్షన్ లో ఉంటుంది అసలు హాస్పిటల్ ఐసీలో ఉండాను ఐసీలో నుంచి బయటకొచ్చారా దేవుని కృప అసలు అవును సిస్టర్ రియలీ అసలు అన్నయ్య అసలు వార్డ్ లో ఐసీయూలో 12 మంది చనిపోయారట మరి మీ వదిన గారు ఆమె ఐసీయూలోకి వెళ్ళలేదు ఆమె నార్మల్ వార్డ్ లోనే ఉండేసి బయటకు వచ్చేసింది అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయా బ్రదర్ అవును సిస్టర్
లంగ్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? లంగ్స్ లంగ్స్ లో ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మళ్ళీ ఆ అన్నయ్యకు మళ్ళీ కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువైందని చెప్పారు. ఇప్పుడు ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు డిశ్చార్జ్ చేసేటప్పుడు సిటీ స్కాన్ తీయలేదు, ఎందుకంటే ఊరికే తీస్తే బాగోదని చెప్పేసి అని రెండు సార్లు తీశారు. సో దట్ బాగోదని చెప్పేసి అయితే ఇప్పుడు ఇంకా తగ్గున్నది, తగ్గుతుంది, ఒక నెల పడుతుందని చెప్పారు. సో మందులు ఇచ్చారు, మందులు వాడుతున్నాడు. హైదరాబాద్ హైదరాబాద్ సిస్టర్ హైదరాబాద్ సో బాగున్నారు ఇప్పుడు. అసలు ఎంత అసలు దేవుని కృప సార్, హాస్పిటల్ బెడ్ దొరకడం లేదు. చాలా ఘోరం అండి బాబు, దేవుని కృప. దొరికినా ఎంతో ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాయి. ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్. నిన్న చెప్పా కదక్క భూషణ్ కి 27,000 అంట ఒక్కొక్క ఇంజెక్షన్. 5 ఇంజెక్షన్లు చేయాలంట. రెమిడిస్వర్ ఇంజెక్షన్ ఉన్నాడు సంజ. లేదక్క బాలేదు, చాలా కష్టం అంటున్నారు. విటమిన్ డి త్రీ ఎక్కువ డోస్ వెళ్ళిపోయిందంట, డయాలసిస్ చేయాలి అంటున్నారంట. అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటి వైరల్ అవ్వడం మూలాన ఎక్కువ వేసేసుకుంటున్నారు మరి భయం తోటి. ఆ అమ్మాయి చెప్పాను కదా ప్రెగ్నెంట్, 21 ఇయర్స్. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఇక్కడ అమ్మ కర్ఫ్యూ అండి, అసలు ఎవరు బయటకు వెళ్ళడం లేదు. మార్నింగ్ లాక్డౌన్ కాదు, 6-12 వరకు వదులుతున్నారు. మార్నింగ్ 6-12 వరకు, ఇప్పుడు 12:47 ఇక్కడ అంటే అయిపోయింది, క్లోజ్ చేస్తారు. ఏమి బయట ఎవరు వెళ్ళడానికి లేదు అంకుల్ బయటికి. అసలు కర్ఫ్యూ అంటే ఇక్కడ బెస్ట్, అట్లీస్ట్ ఇది బెస్ట్ కదా అంకుల్, లాక్డౌన్ కన్నా ఇది బెస్ట్. కర్ఫ్యూ అంటే ఇంకా అందరు భయపడతారు. లాక్డౌన్ అంటే చిన్న కొంచెం ఇలా ఎవరో ఒక అటు ఇటు తిరగడానికి ప్రయత్నిస్తారు. కర్ఫ్యూ అంటే ఇక్కడ రారు బయటికి వెళ్ళరు. అంకుల్ పోలీసులు అంతా బయట ఉంటారా? పాపం వాళ్ళు అంతే అలాగా చూస్తూ ఉంటారు. అసలు దేవుడు అసలు మాకు అన్ని టైం కు సమకూర్చాడు. అసలు అసలు అనుకోలేదు, అసలు ఆక్సిజన్ దొరకడం లేదు. ఆక్సిజన్ కూడా ఇంటికి తీసుకొస్తే ఆక్సిజన్ మీద ఉండాలి, 2 లీటర్స్ ఆక్సిజన్ మీద ఉండాలంటే అది కూడా దేవుడు సమకూర్చాడు. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అసలు ట్రీట్ చేశారు, దాని తర్వాత హాస్పిటల్ దొరికింది. అదైపోయాక నెక్స్ట్ డే మా వదిన మా ఆమె బాగాలేకుంటే ఆమెకు హాస్పిటల్ దొరికింది. అసలు ఇప్పుడు అంతా దేవుడు కృపయే బ్రదర్. ఇప్పుడు ఇంకా దేవుడు కృప మీదే ఆధారపడే రోజులు ఇప్పుడు. అంతే సిస్టర్, ఇంకా ఏమి మనం ఏమి ఇంకా పని చేయము. అసలు మా అన్నయ్య కూతురు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది, మా అన్నయ్య అడ్మిట్ అవుతున్నాడు. అదే హాస్పిటల్ లో బెడ్ దొరకలేదు. పాప డిశ్చార్జ్ అయిపోయిందా? పాప డిశ్చార్జ్ అయింది, అన్నయ్య అడ్మిట్ అయ్యాడు. అన్నయ్య వదినము ఒకటే దినము డిశ్చార్జ్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ డే వదినం అయిపోయింది. అలా అసలు చాలా టెన్షన్ ఉండే. అసలు ముగ్గురు 3 హాస్పిటల్స్ లో. ఓ మై గాడ్. 3 హాస్పిటల్స్ లో. అసలు 4 డేస్ తర్వాత అన్నయ్య అంటాడు ఏంటంటే, నన్ను తీసుకెళ్ళండి నేను ఉండను, చెప్పడు. తీసుకెళ్ళండి నేను బాగ్గాను ఇక్కడ. మా భర్త మోడల్ మాకు టెన్షన్ లేక మెడికల్ అటెన్షన్ దొరికింది, తీసుకెళ్ళమంటాడు. ఏంది తొందర చేస్తున్నాడు, ఎప్పుడు ఏడవడు. మా అమ్మ చనిపోతే ఏడవలేదు, మా అన్న చనిపోతే ఏడవ, మా పెద్ద చనిపోతే ఏడవలేదు, మా పెద్ద చనిపోతే ఏడవలేదు. ఎప్పుడు ఏడవడు, గట్టి మనిషి ఏడుస్తున్నాడు. వీడియో కాల్ చేస్తే నన్ను తీసుకెళ్ళాడు, మేమే చూడలేకపోయాము ఇంత గట్టి. హాస్పిటల్ వద్దంటున్నారా? ఆ హాస్పిటల్ వద్దు, నాకు హోమ్ సిక్ అయ్యా, నేను ఇంటికి వస్తే బాగవుతాను. అరే మెడికల్ అటెన్షన్ ఇస్తున్నారు, లేక దొరికింది మాకు అంటేను మాట్లాడడం లేదు. రేలు చూపించి తీసుకెళ్ళండి, మేమందరం చిన్నవాళ్ళం, తీసుకొచ్చి ఇక మా అక్క మా అక్కన పెద్దది, ఆమె ఫోన్ చేస్తే ఆమె ఫోన్ కట్ చేశాడు. అసలు మా బావను తిట్టేసుకున్నాడు, అంటే మేనబావ, ఆయన చిన్నోడు, ఆయన తిట్టేశాడు. అర్థం అవడం లేదు మాకు, టెన్షన్ తగులుకుంది. ఇప్పుడు ఇంటికి తీసుకొస్తే ఎలా? ఆఖరికి దేవుని కృప ద్వారా ఏమన్నాడంటే, ఇక డాక్టర్ నెక్స్ట్ డే ఫోన్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాము, ఆయన లెవెల్స్ బాగున్నాయి. అంటే డాక్టర్ గారు మీరు ఆయన తొందర చేస్తున్నారని చెప్పేసి మీరు డిశ్చార్జ్ చేస్తున్నారా, ఏంది విషయం అంటే, లేదు లేదు లేదు, మేము అలా ఎప్పుడు డాక్టర్స్ అలా అనుకోము, ఈస్ ఓకే నౌ, ఈ కెన్ గో హోమ్ అండ్ గెట్ వెల్ అని చెప్పేసి అయితే డాక్టర్ తిట్టాడట. నువ్వు ఏం సరిగా నన్ను చూసుకోలేదు, నా దేవుడే నన్ను కాపాడని చెప్పేసి అని గట్టిగా అరిసి గట్టిగా మాట్లాడి నా దేవుడే నన్ను కాపాడని చెప్పేసి ఇంటికి వచ్చాక చెప్తా అంటాడు. అది ఏందేమో చెప్పు, అక్కడ చెప్తే కదా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, చెప్పడు.
ఇంటికి వచ్చాక చెప్తున్నాడు ఏంటంటే చాలా ఘోరంగా అన్టచబుల్ లాగా చూసారట హాస్పిటల్లో. ఎవరు భయం వాళ్ళది అసలు ఈయనకు ఆ టాబ్లెట్స్ ఇస్తుంటేను యూరిన్ ఆగడం లేదు, యూరిన్ పోసుకుంటుంటేను బెడ్షీట్ మారడం లేదట, నా ఆయన టాయిలెట్ వస్తేను బెడ్ ప్యాన్ తెమ్మంటే 3 అవర్స్ తర్వాత తీసుకొచ్చారట. చాలా ఘోరంగా ఉన్నది. వార్డ్ బాయ్స్ గానీ అటెండెన్స్ గానీ ఏం చూసుకోలేదు. ఒక్క డాక్టర్ అమ్మ వచ్చి, లేడీ డాక్టర్ అమ్మ వచ్చేసి ఆమె మందులు మారిస్తేను అప్పుడు టాబ్లెట్ ఇస్తేను బాగా అయ్యాడట. నర్స్ ఒకవేళ ఒక్కొక్క ఆమె నైట్ లో వస్తుందట ఆమె బాగా చూసుకుందట. మిగతా వాళ్ళంతా ఏం చూసుకోలేదు, నేను ఇక్కడ ఉంటే చనిపోతాను, నాకు అవ్వడం లేదు, ఎంత గలీజ్ గా ఉంది అని చెప్పేసి అని అసలు చాలా చెప్పాడు. అందుకనే వచ్చేసాను నేను, నాతో అవ్వడం లేదు, ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేయమని చెప్తే చేయమంటారట. నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. ఇక మాకేమో అర్థం అవడం లేదు. ఆయన ఏమో ఏం చేస్తాడు, ఫోన్ ఏమో ఆయన ఖచ్చితమైన మనిషి అన్నాను, ఫోన్ తీసుకెళ్ళంటే నాకు ఫోన్ వద్దు ఉండకూడదు రెస్ట్ కావాలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మాకైతే ఫోన్ లో మాట్లాడాలంటే ఆ వార్డ్ బాయ్ వచ్చేసి ఆయన వీడియో కాల్ చేసి ఎదురుగా ఇలా పెట్టి మాట్లాడిపిస్తున్నాడు, ఆయన గురించి ఎలా కంప్లైంట్ చేస్తాడు చేయడు. మేమనుకుంటున్నాము ఆర్ వి మిస్సింగ్ ఎనీథింగ్ ఇలా చెప్దాం అనుకుంటున్నాడు చెప్దాం అనుకుంటాడు. మాకైతే టెన్షన్ సార్, అబ్బా అసలు ఇక భలే వచ్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చాక మంచి ఉన్నాడు, 97 ఉంది ఆక్సిజన్ లెవెల్స్, మంచి నిద్రపోతున్నాడు, బాగుంది. ఇది విషయం రా అసలు నేను చెప్పలేకపోయాను అక్కడ పొద్దు సమయం వచ్చిన హాస్పిటల్ వద్దు, లోపల ఇంట్లోనే ఒక రూమ్ లో అది పంజగుట్టలో నిఖిల్ హాస్పిటల్ అని ఉంది సిస్టర్, నిఖిల్ హాస్పిటల్ అని చెప్పేసి. సో సన్షైన్ హాస్పిటల్లో సెకండ్రాబాద్ లో అందరు తెలుసు డాక్టర్స్, మంచి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. బెడ్ లేదు అక్కడ, అన్న కొడుకు బెడ్ దొరికింది, అన్నకు దొరకలేదు బెడ్. ఆ డాక్టర్ నుండి మాకేమైపోయింది అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే సన్షైన్ కు తీసుకెళ్తే ఎమర్జెన్సీ వార్డ్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కమ్ బ్యాక్ టు నార్మల్. దాని తర్వాత చెప్పింది ఇక్కడ బెడ్స్ లేవు అంకుల్, మీరు బయటకు తీసుకెళ్ళండి అని చెప్తే సరే అని చెప్పేసి అని ట్రై చేస్తే దేవుని దేవాలు దొరికింది. డబ్బులు డబ్బులు అన్ని డబ్బులు ఎక్కడ జరుగుతాయి, మూడు హాస్పిటల్స్ లో లక్ష కట్టి మాట్లాడాలి, 11 లక్షల దాకా ఎంతో అయింది. ఇప్పుడు ఇంకా లెక్క చేయాలి మొత్తం. ఇంకా సిస్టర్ ఇక డిశ్చార్జ్ చేయడం అంత బాగానే ఉంది. అది రెమిడిసివర్ ఇంజెక్షన్, ఫస్ట్ ఇంజెక్షన్ వాళ్ళు ఇచ్చారు నీకు నిఖిల్ హాస్పిటల్లో, అన్నారు మా దగ్గర ఇప్పుడు లేదు మీరు బయటకు వెళ్ళి కొనుక్కోండి, 35,000 పెట్టి రెమిడిసివర్ ఇంజెక్షన్ కొన్నాం. అవి ఎన్ని డోసులు ఉండాలి బ్రదర్? అది 2 డోసులు ఇచ్చారు. మేము మాకేం ఏం చెప్పారు, మైల్డ్ ఇన్ఫెక్షన్, తర్వాత 50% లంగ్స్ ఇన్ఫెక్షన్ అన్నారు, తర్వాత ఆక్సిజన్ లెవెల్ మంచిగా ఉంది అన్నారు, తగ్గింది అన్నారు, 10 లీటర్స్ ఆక్సిజన్ నుంచి 2 లీటర్స్కి వచ్చాడు, 2 లీటర్స్ నుంచి 6 లీటర్స్కి వచ్చాడు. అరే ఇలా మాట్లాడుతుంటేను మాకు టెన్షన్ అయిపోతుంది, ఇప్పుడు మీరు ఈయననేమో ఉండాలంటాడు, ఏం చేయాలి, ఏం అర్థం అసలు చూడడం లేదు. మళ్ళీ 2 లీటర్స్కి వచ్చాడు లాస్ట్లో, 2 లీటర్స్కి వచ్చేసి ఆక్సిజన్ లెవెల్ మంచిగా ఉంది, నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తున్నా తీసుకెళ్ళండి. ఫైనలీ బై గాడ్స్ గ్రేస్ ఇక టెస్ట్ మనీ లాగా డాక్టర్స్ చెప్పారట. డాక్టర్ చెప్పాడు నువ్వు నన్ను ఏం బాగా చేయలేదు, నా దేవుడు నన్ను బాగా చేశాడు అని. అది చాలా టెన్షన్ ఉంటాయి సార్. ఆడపిల్లలు ఇంట్లో మగ పిల్లడు ఎవరు లేడు మాకు, దేనికైనా గానీ ఆడపిల్లలు ఒకటే ఊరుకోడు బయట పోలేదు. అన్నకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు డిగ్రీ చేస్తున్నారు, ఆ పెద్ద అన్న కూతురు ఉన్నది, ఆమె ఇప్పుడు గూగుల్ కు పనిచేస్తుంది. ఆమె ఒక ఆమె ఫస్ట్కి వచ్చింది, ఆమెకు వచ్చింది ఫస్ట్, ఆమె మంచి అయ్యాక ఆమె వీళ్ళని తీసుకొని ఒకటే తిరుగుడు హాస్పిటల్ అసలు బాగా కష్టపడ్డారు. అసలు దేవుని కృప సార్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ బై గాడ్స్ గ్రేస్. హీ హాస్ టు రికవర్, ఇప్పుడు దగ్గున్నది కొంచెము. బ్రదర్ అంత డబ్బులు పెట్టినా గానీ ముందు క్షేమంగా బయటికి వచ్చారు, అది చాలా సంతోషం. లేదంటే కొంతమంది వింటున్నాము 8 లక్షలు పెట్టి కూడా ఖర్చు పెట్టిన తర్వాత కూడా మనిషి దక్కట్లేదు, అలా అయిపోయింది పరిస్థితి. ఓకే సార్, నెక్స్ట్ వీక్ బేబీ అక్షయ ఇన్ ద క్లాస్. అంతే కదా కీబోర్డ్ క్లాస్ 2 o'clock వెళ్తా, మా టైం 2. ప్రవీణ్ వస్తున్నాడా? ఓకే సరే, ఓకే బాయ్.
ఓకే సార్.